సపోజ్ ఒక ఆయన ఇంటికి 1000 రూపాయలు హౌస్ ట్యాక్స్ ఉందనుకోండి, ఆయన ఏదైనా అబద్ధం చెప్పినాడు, తప్పు చెప్పినాడు, కొలతలో బయటపడ్డది, 25 రెట్లు అధ్యక్ష, 25% కాదు 25 రెట్లు, 25 టైమ్స్ పెనాల్టీ వేస్తా ఉన్నాం ఆయనకు. 10,000 ఉంటే కనుక ఆయన ఇంటి ట్యాక్స్లో ఆయన అబద్ధం ఆడితే 25 రెట్లు అంటే 250,000 రూపాయలు ఫైన్ కట్టాలి అధ్యక్ష. కాబట్టి ప్రజలు, మేము ప్రజలను నమ్ముతున్నాం, ప్రజాస్వామ్యం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల మీద అపారమైన నమ్మకం మాకుంది, ప్రేమ మాకుంది, కాబట్టి వాళ్ళని విశ్వసిస్తున్నాం. వాళ్ళకి హరాస్మెంట్ పోవాలని మా ఉద్దేశం, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని మా ఉద్దేశం, వాళ్ళు లంచాలు ఇచ్చి గురి కాకూడదని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ప్రజలను నమ్మి మేము అధికారం వాళ్ళకే ఇస్తూ ఉన్నాం. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తా ఉంది చట్టం, నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు, వారు ఎవరన్నా కావచ్చు ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్న లేదు. హైకోర్టు అన్నది మరి ఎందుకు అందరినీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోని బీఆర్ఎస్ పెట్టడానికి మరి పర్మిషన్ ఎందుకు, ఈ తతంగం ఎందుకు, అవమానకరంగా మాట్లాడినారు, తలకాయ కొట్టేసుకునేది పని అయింది. ఈ అక్రమ కట్టడాలు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో అనుమతించం అధ్యక్ష, అది ఎవరైనా మంచిది. ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్క తప్పుకోండి, నీటిపారుదల శాఖ అప్పగించండి, మీకేం కావాలో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా, న్యాయ స్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మోసీలు, ఎఫ్టీఏలు, బఫర్ జోన్ నాలాలో ఉన్న వాళ్ళు తొలగించండి. ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది, కానీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు. ఇవాళ కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. సైబర్ నేరాలను నియంత్రించాలన్నా చెరువులు నాలాలు చెరపట్టిన వాళ్లను మోకాళ్ళలో వణుకు పుట్టాలి, వెన్నులో చలి జ్వరము రావాలి. ఆ విధంగా మీరు ఈ తెలంగాణ సమాజానికి సేవలు చేయవలసిన అవసరం ఉన్నది. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క మాట, మీరు ఈ బాధ్యత తీసుకోండి. ఇది మన తెలంగాణ, మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది. నేను వేరు, మీరు వేరు కాదు, వాళ్ళు నేరగాళ్ళు, ఆ నేరగాళ్ళను పట్టుకొని అడ్డు తొలగించే బాధ్యత మీది నాది, ఈ వేదిక మీదున్న పెద్ద అధికారులది.